అందరికీ నమస్కారం. విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారానికి చిరునామ సుజాత వేల్పూరి. ఆమె రాసే కథలు గాఢతను కలిగి ఉంటాయి. అలాగే ఆమె సృజించిన ఆయా పాత్రలు నిత్య జీవితంలో ఎక్కడో ఓ చోట మనకు తారసపడినట్లుగా అనిపిస్తుంటాయి. ఎంతో కాలం వెంటాడుతుంటాయి. ఇదిగో ఈ ముత్యాలులాగే. ముత్యాలు కథ ఇదే ఏడాది మే మాసంలో 22వ తేదీన ప్రజాశక్తిలో ప్రచురితమైంది. ఇప్పుడు సెప్టెంబర్ పోయి అక్టోబర్ రాబోతుంది. అయినా ముత్యాలు రోజుకి ఒక్కసారైనా గుర్తొస్తూనే ఉంటుంది నాకు. ఇదే అనుభూతి శ్రోతలుగా మీరు పొందాలనే తాపత్రయంతో ఈ కథను వినిపిస్తున్నాను. కథ విన్న తరువాత మీ అభిప్రాయాన్ని తప్పక పంచుకోండి. మరో విషయం, ఈ రచయిత్రి తన కథల పుస్తకాన్ని పల్నాడు కథలు పేరిట ప్రచురించారు. పుస్తకం అమెజాన్లో కూడా లభ్యమవుతుంది. ఆసక్తి గలవారు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ముత్యాలు. ఏ స్టేషనో మరి, రైలు 5 నిమిషాల కంటే ఎక్కువే ఆగింది. అర్ధరాత్రి కావడంతో ప్లాట్ఫామ్ మీద పల్చగానే ఉన్నారు జనం. ఎవరో ఎక్కుతున్నట్లున్నారు, మాటలు వినపడుతున్నాయి. కంపార్ట్మెంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. బర్త్ నంబర్లు సరిచూసుకుంటూ సామాన్లు సర్దుతున్నారు పక్క క్యాబిన్లో. కొద్ది క్షణాల్లో కదిలింది ట్రైన్. అంతా సర్దుకున్నాక వాష్రూమ్కి వెళ్లాలని లేచాను. తిరిగి వస్తుండగా సన్నటి మూలుగు లాంటిది వినపడి ఉలిక్కిపడి వెనక్కి చూశాను. తలుపు మూలగా వణుకుతూ నిలబడి ఉందామె. రేగిపోయిన జుట్టు, మొహాన రక్తం ఉబ్బరిస్తూ గాట్లు, చెంపకమిలిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుడీదార్ భుజాన చిరిగి ఉంది. చెప్పులు కూడా లేవు. ఎవరు? సెకండ్ ఏసీలో ఎక్కగలిగే మనిషిలా కనిపించడం లేదు. సడన్గా తెలియక ఎక్కేసిందా? ఆ దెబ్బలేంటి? ఎవరైనా వెంటపడ్డారా? ఎవరమ్మా ఇక్కడున్నావేంటి? కంపార్ట్మెంట్ నంబర్ తెలియక ఎక్కావా? ఏమైంది? ఆ దెబ్బలేంటి అన్నాను కొంచెం విస్మయంగా. ఆ దెబ్బలేంటి అంటుండగానే ఆ పిల్ల మొహంలోకి దుఃఖం పొంగుకొచ్చింది. షెల్వారెత్తి చెంపల మీదికి జారిపోతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, కొడుతుంటే తప్పించుకోడానికి ఎక్కేసినానమ్మా, మళ్ళా బండి ఆగినాక దిగిపోతాను అంది దోషిలాగా తలవంచుకుంటూ. ఆమె డ్రెస్ వైపు చూసి అదిరిపడ్డాను. పాపం పీరియడ్స్లో ఉన్నట్టుంది. రక్తం మరకలు, పైజామా నిండా. గబగబా సీటు దగ్గరికి వచ్చి నా బ్యాగ్లోంచి ప్యాడ్ తీసుకెళ్లి ఇచ్చాను. ఇది వేసుకో, మంచినీళ్లు తాగుతావా? ఇక్కడ తాగుతాలేమ్మా అంది వాష్ బేసిన్లోకి పంపు వైపు చూపిస్తూ. గుండె ద్రవించిపోయింది. వాటర్ బాటిల్ తెచ్చేసరికి ప్యాడ్ వేసుకుని వచ్చి చేతులు కడుక్కుంటోంది. ఏమైంది, కొట్టిందెవరు అన్నాను బాటిలిస్తూ. గబగబా 4 గుక్కలు నీళ్లు తాగి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నిలబడింది. నా మొగుడేనమ్మా, ఎంటబడి కొట్టే దవిర్ణం హక్కు ఎవరికుంటాదమ్మా అంది కింద చతికిలబడి కూచుంటూ. శానిటరీ ప్యాడ్ ఆమెకు విశ్రాంతిగా కూచునే ధైర్యాన్నిచ్చిందని అర్థమైంది. ఇక్కడ వద్దు, నాది సైడ్ పెడితే రా, అక్కడ కూర్చుందువు గాని కాసేపు నిద్రపోవచ్చు అన్నాను. వద్దమ్మా, టికెట్లు అయినా వస్తే కష్టం కదా, రైలు ఆగ్గానే దిగిపోతా వచ్చే స్టేషన్లో అంది దండం పెడుతూ. మళ్ళీ వెనక్కి వస్తావా? డబ్బులున్నాయా? ఇవ్వనా? సానుభూతి భరించడం ఆత్మాభిమానం గల వ్యక్తికి అది స్త్రీ అయినా పురుషుడైనా చాలా కష్టం. కుళ్ళి కుళ్ళి ఏడవటం మొదలుపెట్టింది. శబ్దం రాకుండా జాగ్రత్త పడుతూ కాసేపు ఏడవనిచ్చాను. బాయిలోకి దూకి సావనన్న సస్తాను గాని ఆడి దగ్గరికి పోనమ్మా. ఒంట్లో ఇరుగని ఎముకలేదు. ఇంక తినలేనమ్మా ఆ దెబ్బలు, నా వల్ల కాదు. యాణో ఓ చోట ఇంత పని చేసుకుంటే ఒక ముద్ద దొరక్కపోదు. పిల్లలా? అదృష్టం పిల్లల్లేరమ్మా. ఉంటే వాళ్లకోసమైనా ఆడే పడుండాల్సి వచ్చేది. రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు సంపాదించి వాడి మొహాన పోస్తానమ్మా. అయినా తాగొచ్చి కొడతాడు, తాగకపోయినా కొడతాడు, పేకాట ఆడొచ్చి కొడతాడు,
డబ్బులు వచ్చినా పోయినా కొడతాడు. పైజామా భుజం మీద నుంచి పక్కకు జరిపి చూపించింది. భుజాల మీద వీపు మీద కదుములు కట్టిన దెబ్బలు మచ్చలు. ఏమనాలో తోచలేదు. పక్క స్టేషన్లో దిగిపోతే ఇవాళ కాకపోతే రేపైనా కనుక్కుంటాడు, నువ్వెక్కడున్నావో. కళ్ళు తుడుచుకుని లేచి చన్నీళ్లు మొహాన కొట్టుకుని ఆలోచిస్తూ నిలబడింది. టీసీ వస్తే నేను మాట్లాడతానులే, హైదరాబాద్ వస్తావా నాతో? పని ఇప్పిస్తాను, మా ఇంట్లోనే ఉండొచ్చు. నేనొక్కదాన్నే ఉండేది, హాయిగా నీ పొట్ట నువ్వు పోసుకోవచ్చు. ముందు నాతో రా, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దువు గాని. ఆలోచించానో లేదో తెలీదు, కానీ ఎవరో ఏమిటో కూడా తెలియకుండానే ఆ పిల్లను ఈ పరిస్థితి నుంచి బయటికి లాగాలని సిద్ధమైపోయాను. వింతగా చూసింది నా వైపు. మీ ఓళ్ళెవరు ఏమీ అనరా అమ్మా అంది కొంచెం ఆశ కళ్ళల్లో నింపుకుని. ఎవ్వరూ ఏమీ అనరు, నీకే భయమూ లేదు, మా ఇంటికి వెళ్దాంరా. నీ పేరేంటి ఇంతకీ? ముత్యాలు. పరీక్షగా చూశాను, ముత్యంలాగే ఉంది. బారెడు జడ, సన్నని నడుము, తెలుపులో చేరే రంగు, చారడేసి కళ్ళు. ఎందుకు కొట్టడు? అనుమానం, రోగానికి మందేముంది. ముత్యాలు మొగుడు మెకానిక్గా పనిచేసేవాడు. డబ్బులన్నీ తాగి పాడు చేస్తుంటే ముత్యాలు బజ్జీలు పునుగులు వేసే బండి పెట్టింది. తెలిసిన వాళ్ళెవరో బండి ఇప్పించారు అద్దెకి, సాయంత్రం 4 నుంచి 9 వరకు. సెంటర్లో పెట్టడం వల్ల కుప్పలు తెప్పలుగా జనం వచ్చి ఒక్కోసారి 8 కల్లా పిండి అయిపోయి బండి కట్టేసే స్థితి ఉండేది. 4 అయ్యేసరికి జనం ముత్యాలు వేసే బజ్జీల కోసం బండి దగ్గర వెయిటింగ్లో ఉంటారు. చేతి కిందికి 2 మనుషుల్ని పెట్టుకుంది. తను బజ్జీలు వేస్తుంటే కస్టమర్లకు సర్వ్ చేయడానికి, పార్సీళ్లు కట్టివ్వడానికి. మొగుడిని సాయానికి రమ్మంటే ఏమనుకుంటున్నావే నన్ను? నీ కొట్టుకాడ పొట్లాలు కట్టాలనా? ఆడంగి నా కొడుకుని అనుకుంటున్నావా అని కొట్టడానికొచ్చాడు. రాత్రి కాగానే తాగొచ్చి ముత్యాల దగ్గర డబ్బులు లాక్కుంటాడు. మర్నాటికి సరుకుల కోసం కూడా ఉంచకుండా లాక్కునేవాడు ఒక్కోసారి. బండి దగ్గరికొచ్చే మగాళ్లందరితో ముత్యాలకి రంకు కట్టడమే రాజు ప్రధాన వ్యాపకం. అలాగని పని మానేస్తా, బండి కట్టేస్తా అంటే ఒప్పుకోడు. ఆ బండి తెచ్చే రూపాయల మీద అంత ప్రేమ. బండికాడ బజ్జీలేసేదానికి ఆడితో ఇడితో కబుర్లేందంట, పనిలో పడితే కబుర్లెట్టా వస్తాయంట, చిటపటలాడేవాడు. ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ చకచకలాడే ముత్యాల్ని చూస్తే రాజుకి అసహనం. తను ముత్యాలుకి తగనని లోపల ఎవరో అరుస్తూ ఉంటారు అతగాడి మనసులో. అందరితో కలివిడిగా ఉంటూ చుట్టూ నవ్వులు పూయించే ఆ చలాకీతనాన్ని నాశనం చేసేసి నోరు మూయించి మూల కూచోబెట్టాలని కసిగా ఉంటుంది. నలుగురితో మాట్లాడకుండా ఉండలేని ఆ స్వేచ్ఛని, ఆ సరదాని నలిపివేయాలని ఉంటుంది. ఎవరింట్లో అయినా పాచి పనులు చేసుకో అంట్లు తోము, బయట రోడ్ల మీద పనేంది నీకు, ఉదారంగా అవకాశమిచ్చాడు. నేనట్టా ఒకసోట కూసోని పని చేయలేను, నాకు ఉసారుగా ఉండాల పని, తెగేసి చెప్పిన రోజు ముత్యాలు చెంపలు పగిలిపోయాయి. నీకు కావాల్సింది ఉసారుగాదే, మొగోళ్ళు చుట్టూ మొగోళ్ళుంటే తప్ప చేయలేవు పని నువ్వు. రాజు మాటలు ముత్యాలు నిన్నొప్పించడం ఎప్పుడో మానేశాయి. సరే నువ్వు రా మరి మాయిటేలకి, నేను బజ్జీలేస్తా ఉంటా, నువ్వు పొట్లాలు కట్టు. నాకు కూడా చేతికుంద మనసుంటే పని ఈజీ అయ్యిద్ది అందొక రోజు నవ్వుతూ. ముత్యాలు నవ్వితే రాజుకు మండిపోతుంది. దొంగముండా, నీ చేతి కింద పనిచేసేదానికి అంత ఆతకాలు చచ్చి ఉన్నానంటే ఎంత దవిర్ణమే నీకు. నీ బండి కాడికొచ్చి పొట్లాలు కట్టాలా? నా రేంజేందో తెలుసా నీకు? ఆడికారికి తక్కువ కారైతే చూసే పని కూడా లేదు. నన్ను పట్టుకుని పొట్లాలు కట్టేదానికి రమ్మంటా? ముత్యాలు వీపు మీద బెల్టు దిగింది. చెంపల మీద రాజు చేతులు అద్దం చూసుకున్నాయి. ముత్యాలు నవ్వులన్నీ కన్నీటి పువ్వులై రాలాయి. దెబ్బలు తట్టుకోలేక ఏడ్చింది ముత్యాలు. కళ్ళు తుడుచుకుంటూ, అయితే నా రెక్కల కష్టం ముట్టుకోమాక, ఆడికారో ఈడికారో చూసుకుంటా బాగుసేసుకుంటా బతుకు,
ఇంకోసారి నా జోలికొస్తే ఊరుకోను, ఉక్రోషంగా అరిచింది. రాజు విసిరిన స్పానర్ని ముత్యాలు తప్పించుకుని ఉండకపోతే ఆ రోజే ఆమెకి ఆఖరి రోజై ఉండేది. అలాంటి రోజులెన్నో లెక్క పెట్టే తీరిక లేదు ముత్యాలుకి. పని పని పని. ఉదయం దోశలు ఇడ్లీలు కూడా వేసే మరో బండి పెట్టింది. బజ్జీల బండి నుంచి రోజూ ఇంటికి బజ్జీలు పట్టుకెళ్లే బ్యాంక్ ఉద్యోగి రమేష్తో ముత్యాలు పడుకుంది కాబట్టే లోను ఇప్పించాడనే వంకతో రోజూ దెబ్బలు తప్పేవి కాదు ముత్యాలుకి. రోజూ దెబ్బలు ఎక్కువైపోతున్నాయి కానీ తగ్గేలా లేవు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఎవరు చెప్పినా వినలేదు ముత్యాలు. తాగొస్తే మడిసి కాదు గానీ ఆడికంత దవిర్ణం లేదు, పోలీసులు కొడితే బతకడు, ఆడే ఎప్పటికో మారతాళ్లే అని ఊరుకునేది. నిన్నటి రోజున మాత్రం తాగొచ్చి చావ చితగ్గొట్టి ప్రాణం తీసేస్తానని చేతికందిన ఇనుప వస్తువేదో తీసుకుని వెంటపడ్డాడు. తప్పించుకుని పారిపోతూ రైల్వే స్టేషన్లోకొచ్చి ఆగున్న రైలు చూసి కనబడిన పెట్లోకి ఎక్కేసింది. అది కథ. నిండా పాతిక నిండని యువతి ముత్యాలుకి ఒంటి మీద ఖాళీ లేకుండా దెబ్బలు అణు వణువునా పలకరించి చోటు చేసుకున్నాయి. కొన్ని దెబ్బలు మాయని జ్ఞాపకాలుగా మచ్చలుగా మిగిల్చాయి కూడా. స్నానం చేసి టిఫిన్ తిన్నాక సర్వెంట్ రూంలో పడుకుని ఒళ్ళెరక్కుండా నిద్రపోయింది ముత్యాలు. తిండి విశ్రాంతితో 2-3 రోజుల్లో పూర్తిగా తేరుకుంది. వెళ్తావా ఇంటికి, ఏం ఆలోచించుకున్నావు అడిగాను. తలొంచుకుని కూర్చుంది. కాసేపయ్యాక నీళ్లు నిండిన కళ్లతో తలెత్తి, ఏదైనా పని చూడమ్మా, ఇక్కడనే ఉంటా. 17 ఏళ్లకి పెళ్లైన కాడ్నుంచి రోజూ తన్నులు తిని తిని ఒళ్ళు మొత్తం ఇరిగిపోయిందమ్మా. ఇంక తినలేనా తన్నులు. తలుచుకుంటేనే ఆ పిల్ల కళ్లల్లో నీళ్లూరుతున్నాయి. నా దగ్గర పనిచేసే రాధకు చెప్పి 2 ఇళ్లలో పని చూడమన్నాను. నా ఇంట్లోనే ఉండమన్నాను ముత్యాలుని. 7వ ఫ్లోర్లో ఉండే అనిత రోజంతా ఇంట్లో ఉండి బాబును చూసుకునే మనిషి కోసం చూస్తుందని తెలిసి ముత్యాలుని పంపాను. కడిగిన ముత్యంలా ఉండే ముత్యాలుకి ఎవరు పనివ్వరు? చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రతో ముత్యాలు 4 రోజుల్లో పూచిన తంగేడులా తయారైంది. రాజుని అప్పుడప్పుడు తలుచుకునేది గాని తిరిగి వెళ్తానని మాత్రం అనలేదు. నన్ను తన్నకుండా ఆడికి నిద్రెట్ట పడుతుందో నమ్మా అనేది నవ్వుతూ. మరోసారి దిగులుగా, నేను ఎవరితోనో లేచిపోయానని అందరితో చెప్పేసుంటాడమ్మా, ఆడి అనుమానం మొదటినుంచి అదేగా, నా గురించి అంతా చెడ్డగా మాట్లాడుకుంటున్నారో ఏమో అనేది. ఎవరేం మాట్లాడుకుంటే నీకేంటి, హాయిగా తిని పనిచేసుకో, టీవీ చూసుకో, ఏమీ పట్టించుకోకు అంటే దిగులుగా కూర్చునేది. తన వాళ్ళని మిస్ అయ్యానని అనదు కానీ తన గురించి చెడ్డగా మాట్లాడుకుంటారేమో అని వర్రి అయ్యేది. ముత్యాలు నిప్పు అని చెప్పుకుంటారమ్మా మా పేటలో. జాలిగా చూశాను. నువ్వేంటో నీకు తెలియాలి గాని ఎవరో మన గురించి ఏదో చెప్పుకోవాలని అనుకోవడం ఎందుకు ముత్యాలు అన్నాను. నా మాటలు ముత్యాలుకి నచ్చలేదు. ముత్యాలు నిప్పులాంటి మడిసని నలుగురు చెప్పుకుంటేనే కదమ్మా మనకి మరేదా, మన సంగతి మనకెట్టైనా తెలుసు అంది. మరో 6 నెలల్లో ముత్యాలు 4 డబ్బులు వెనకేసుకుంది. నవనవలాడుతూ ఆరోగ్యంగా తయారైంది. కానీ సంతోషంగా మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఏమీ చెప్పదు. పోనీ మీ ఊరెళ్తావా అంటే, అమ్మో పోనమ్మా నన్ను బతకనీడు అనేది. కూరల మార్కెట్, రైతు బజారు ఇవన్నీ ఎక్కడో తెలుసుకుని బయటకు వెళ్ళి కూరలు సరుకులు పట్టుకొచ్చేది. సూపర్ మార్కెట్కు వెళ్తే చాలు, ముత్యాలు అంటే 4 చోట్ల రేట్లు కనుక్కొని తెచ్చుకోవాలమ్మా, నేనున్నా గదా, తెస్తా పదా అనేది. తనే ఒక్కతే వెళ్ళి అన్నీ కొనుక్కు తెచ్చేది. రాను రాను మాకు అర్థమైందేమిటంటే, ముత్యాలుకి ఇంటి పట్టున ఉండి చేసే పని కంటే బయట తిరిగే పనిలే ఇష్టమని. మరో 4 నెలల తరువాత ఒక ఆదివారం ఉదయాన ముత్యాలు తన మనసులో మాట బయటపెట్టింది. రైతు బజార్ పక్క సందులో చాలా మంచి రెసిడెన్షియల్ కాలనీ ఉందట. అక్కడ బజ్జీల బండి పెట్టాలని తన కోరిక. కూరల కోసం పోయినప్పుడు చూశానమ్మా ఆ బజార్ ఎంత బాగుందని. చుట్టూ ఇళ్లున్నాయి కానీ ఎట్టా ఉన్నాయంటే, కిందంతా కోట్లు, పైనేమో ఇళ్ళు, 2-3 కాలేజీ హాస్టళ్లు కూడా ఉన్నాయి. బేరం బాగా జరిగిద్దమ్మా. ఒక బండి ఉంది కానీ ఆణ్ణి పొయ్యిలో పెట్ట,
బజ్జీ సరిగా ఏగితేనా పచ్చి పచ్చిగా ఉంది, లోపల మిరపకాయ కూడా కసాబిసా అంటుందమ్మా, పునుగులైతే పులుసు రొడ్డు. ఆళ్ళసలు అందులో మినపప్పే ఎలా, మైదా వేసినారు. మనం బండి కానీ పెట్టామంటే తిరుగులేదు, కలకల్లాడిపోతుంది. సరుకు బాగుండాలమ్మా, అదొక్కటే సాల్దు. వచ్చినోడితో సరదాగా మాట్లాడాలి కదమ్మా, ఆడి మొహం పాడుగాను రెండోసారి అడిగితే ఏందమ్మో అంత జల్దీ, ఆగలేకపోతే పో అన్నాడు. మనం నవ్వుతా మాట్లాడితేనే కదా రెండోసారి మన బండి కాడికొస్తారు అని గొప్ప వ్యాపార విశ్లేషణ చేసింది. ముత్యాలు పరిశీలనకి నిజంగానే ఆశ్చర్యం వేసింది, ఏమీ మాట్లాడలేదు. అమృత, అనిత, విశాలి ఎవరూ ముత్యాలు ఆలోచనని స్వాగతించలేదు. ఏం పిచ్చి పనులు ఇవి, అసలు కాంపౌండ్ దాటే పని కూడా లేదు. నాలుగిళ్లలో పని, కడుపు నిండా తిని టీవీ చూస్తూ నీడ పట్టున ఉండవే అంటే రోడ్డు మీద నిలబడి కాళ్ళు విరిగే పని చేస్తానంటావు? ముత్యాలు అసంతృప్తిగా చూస్తూ కూచుంది, మాట్లాడడానికి కొంచెం జంకుతూ. విశాలి అత్తగారు, ఇదిగో అట్లా బజ్జీల బండి పెట్టేగా ఈ గతి పట్టింది నీకు. కొట్టన్నాక 10 మంది మగవాళ్లు రాకామానరు, నువ్వు మాట్లాడకమానవు, నీ తత్వం అది. దానికేగా అంత గొడవ పడి కాపురం కూడా వదులుకున్నావు, మళ్ళీ అలాంటి పని ఎందుకు నీకు? ఆలోచించవేంటే నువ్వు, నీ మంచికే చెప్తున్నాం అంది చివర్లో కొంచెం మెత్తగా. ఆవిడ మాటలకు ముత్యాలు చాలా అవమానపడింది. అప్పటి వరకు నిశ్శబ్దంగానే కూచున్నా, అప్పుడు మాత్రం నోరు పెగల్చింది. గొడవలు నేను పడలేదమ్మగారు, నేను అన్న చోట ఒత్తి పలికింది. గొడవ ఒక పక్క సైడు నుంచే అవుతాయమ్మా, నేనీడకు వచ్చినప్పుడు నా ఒంటి మీద దెబ్బలు చూశావు గదా. నేను డబ్బులు సంపాదించాలంటే నాకిష్టమైన పని చెయ్యాలి కదమ్మా. మగోళ్లతో మాట్లాడొద్దంటే ఎట్టా కుదురుద్దమ్మా, అట్టా జరగాలంటే అసలు మొగోళ్లే లేకుండా పోవాలా పెపించికానా? మొగోడై నా మొగుడు అన్న మాటలే నువ్వు అన్నావమ్మా. నాకు అట్టా బండి పెట్టుకోవటమంటే ఇష్టం. నేనేగాక నా దగ్గర 3 మడుసులు పనిచేసి 4 ముద్దలు తినేవాళ్ళు. ఒకరి కింద పనిచేయడం తప్పు కాదమ్మా, కాని నాకది నచ్చట్లా. అందరూ నీడపట్టున కూకుంటే మరి నీడలేని పనులు కూడా ఎవరో ఒకరు చెయ్యాలి కదా, తెగేసింది. ఆవిడ మొహంలో ఏ రంగులు మారాయో చూడకుండానే నాకు తెలుసు. ఒకరి కింద పని చెయ్యను, నా కింద 4 పని చెయ్యాలి అంటోంది ముత్యాలు. వ్యవస్థాపకురాలిగా ఉంటానంటోంది, ఉద్యోగం వద్దట. ఆ మాటకి అర్థం ముత్యాలకు తెలియకపోవచ్చు, ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. 4 మనుషులకు పని ఇచ్చి అన్నం పెట్టాలనే ఆలోచన, చదువుకోని ముత్యాలు మనసులో సజీవంగా ఉండటమే కాక అది కొత్త చిగుళ్ళు వేస్తోంది. ముత్యాలు వెళ్ళు బండి పెట్టుకో, లోను వస్తుందేమో నేను కనుక్కుంటాను. లోను రాకపోతే నేనే ఇస్తాను డబ్బులు. బండి పెట్టు, నీతో పాటు మరో 2 పనివ్వు అన్నాను స్థిరంగా. ముత్యాలు సంభ్రమంగా చూసి పరిగెత్తుకు వచ్చి నన్ను కౌగిలించుకుని ఒక్క క్షణం ఆగి వెనక్కి జరిగింది. బంతిపూల తోరణాలు కట్టిన బండి మీద భగభగ మండుతున్న పొయ్యి మీద మూకుడు పెట్టి కొంగు బిగించి ముత్యాలు బజ్జీలు చకచకా వేసేస్తోంది. ఇంతకుముందు చూడని ఉత్సాహం, ఉత్తేజం ఆ మొహంలో. బండి చుట్టూ జనం గుంపులు గుంపులుగా మూగి తింటున్నారు. కూర్చోడానికి చెక్క స్టూళ్లు, ఎకో ఫ్రెండ్లీ ప్లేట్లు, నా ఐడియా. మధ్యలో ఎడమ ముంజయ్యతో జుట్టు పైకి నెట్టుకుంటూ నా వైపు చూసి సంతోషంగా నవ్వింది. మెకానికల్ ఇంజనీరింగ్లో చేరతానంటే అన్నయ్య ఎంత గొడవ చేశాడు. ఆడపిల్లవి, ఎందుకు అలాంటి సబ్జెక్టు తీసుకోవడం, ఫిజికల్గా చాలా పని ఉంటుంది తెలుసా. హాయిగా కంప్యూటర్ సైన్స్ తీసుకో, లేదా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ తీసుకో, ఏసీలో కూర్చుని హ్యాపీగా 9 to 5 ఉద్యోగం చేసుకోవచ్చు అని వాదించాడు. ఎంత కోపం వచ్చిందో, అందరూ ఏసీలో కూర్చుని పనిచేస్తే మరి బయట నాన్ ఏసీలో ఎవరో ఒకరు పనిచేయాలిగా, వాళ్లలో నేనుంటా అని నా ఇష్ట ప్రకారమే చేశాను. మెకానికల్ సబ్జెక్టే తీసుకున్నా, అందరూ నీడపట్టున కూకుంటే మరి నీడలేని పనులు ఎవరో ఒకరు చెయ్యాలి కదా ముత్యాలన్నమాట. మా ఇద్దరివి ఒకే మాటలు ఆశ్చర్యంగా. ముత్యాలు ఇచ్చిన బజ్జీల ప్లేటు అందుకున్నాను.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయడం మరవకండి. మీ ప్రోత్సాహం ఛానల్ ముందుకు సాగడానికి దోహదం చేస్తుంది.